Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravathi రైతుల సంచలన నిర్ణయం అప్పటివరకు పాదయాత్రకు బ్రేక్ అమరావతి రైతుల మహా పాదయాత్రకు బ్రేక్ పడింది అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభం సమయం నుంచి రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది కొన్ని ప్రాంతాల్లో ఈ యాత్ర సాగుతున్న సమయంలో నిరసనలు వ్యక్తమయ్యాయి ఈ యాత్రకు పోటీగా మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు నల్ల బెలూన్లతో నిరసనలు కనిపించాయి ఇక ఇప్పుడు యాత్ర కొనసాగింపునకు తాత్కాలిక బ్రేక్ ఇస్తూ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు ఈ పాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది అక్కడ రైతులు బస చేస్తున్న ఫంక్షన్ హాల్ దగ్గరకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు రైతులకు మద్దతు ఇచ్చే వారిని అనుమతించలేదు హైకోర్టు సూచనల ప్రకారం 600 మంది యాత్రలో పాల్గొనే వారికి అవకాశం ఉందని చెప్పుకొచ్చారు అనుమతి ఉన్నవారిని కాకుండా మిగిలిన వారి వాహనాలను అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు దీంతో అక్కడ రైతులు పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది ఆ తర్వాత అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి సమావేశం జరిగింది పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను 4 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు పోలీసుల తీరుపైన కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు కోర్టుకు వరుసగా 4 రోజులు సెలవు కావడంతో అప్పటి వరకు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు తిరిగి న్యాయస్థాన మార్గదర్శకాల మేరకు అరసవల్లి వరకు పాదయాత్ర కొనసాగిస్తామని అమరావతి రైతులు వెల్లడించారు అటు ఉత్తరాంధ్రలో యాత్ర ప్రవేశించిన తర్వాత అనుసరించాల్సిన వైఖరిపైన ఆ ప్రాంత నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే అక్కడ విశాఖ పాలనా రాజధానికి మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడైన విషయం తెలిసిందే విశాఖ రాజధానిగా చేయాలనే ఉద్యమానికి మద్దతుగా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాకు సిద్దమయ్యారు ఈ క్రమంలో ఇప్పుడు రైతులు పాదయాత్ర తాత్కాలికంగా నిలుపుదల చేయడం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించడంతో ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారుతోంది